శుభం వ్యాధు శ్రీగురుభ్య నమః. మీనరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. అక్కడ నుండి చూస్తే చతుర్థంలో మనకు రాహువు కనిపిస్తే కుటుంబ స్థానంలో చూస్తే శుక్రుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా రాజ్యంలో గురుమంగళ యోగం చాలా అద్భుతంగా ఉంది. లాభంలో శని, వ్యయంలో బుధాదిత్య యోగం. 6 ఇంట్లో అంటే 12వ ఇంట్లో అనేది రవి ఉండడం కూడా ఒక యోగం కాదని చెప్తాం అన్నమాట. అలాగే 12లో బుధుడు కూడా కలిసి ఉండడం ఒక యోగం కానీ చెప్పుకుంటాం అన్నమాట. బుధుడు రవి కలిసి ఉండడం అన్నమాట. సో ఇక్కడ రవి వల్ల యోగమే తప్ప నష్టం అయితే జరగదు. అదేవిధంగా లాభంలో శని వల్ల ప్రాఫిట్సే కనబడతాయి. రాజ్యంలో గురుమంగళ యోగం ఉండడం స్థిరాస్తి పెరిగే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైతే ల్యాండ్ మినిస్టర్ చేస్తారో అందులో సక్సెస్ఫుల్ అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆర్థికంగా బలం పెరగడము, తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రావడము, స్థల మార్పు, స్థాన మార్పు, ట్రాన్స్ఫర్స్ అనుకున్న ప్లేస్కి జరగడము, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం బాగా కనబడుతున్నాయి. కుటుంబ స్థానంలో శుక్రున్నాడు కాబట్టి స్త్రీ మూలకంగా కొంత ధనయోగం కనబడి వచ్చి పుట్టింటి నుండి వచ్చే ధనము కొంత కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. రాజ్యంలో లాభం 4వ ఇంట్లో రాహు కూర్చుంటున్నాడు కాబట్టి డెఫినెట్గా తల్లిగారికి అనారోగ్యము కనబడే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆ విషయంలోని. లేదనప్పటికీ మీనరాశి వారికి అన్ని విధాలుగా 10% తప్ప అన్ని విధాలుగా యోగకరంగా ఉండండి. ఇక్కడ దక్షిణామూర్తి అనేది చాలా విశేషంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటే కొంతవరకు చిన్న పీడనం శని 12వ ఇంట్లో ఉన్న రవితో పాటు బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు కొంచెం పీడించేటట్టుగా కనబడుతున్నాడు కాబట్టి ఈ నరాలకు సంబంధించిన సమస్య పరిష్కారం అవ్వడం, ఆలోచన శక్తి పెరగడము, జ్ఞాపక శక్తి పెరగడము ఇవన్నీ జరిగి కొంత ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధించండి. చదువుకున్న విద్యార్థులకు మాత్రం అద్భుతమైన సెంట్రల్ గవర్నమెంట్ కోసం, స్టేట్ గవర్నమెంట్ కోసం చేసే ప్రయత్నాలే ఏదైతే ఉంటారో, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో, అందులో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. దక్షిణామూర్తి మంత్రం సాధించేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9844996444, 888555948.